దేశానికి సంబంధించి ఎటువంటి రాకెట్నైనా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచే ఇస్రో ప్రయోగిస్తుంది. తాజాగా చంద్రయాన్ 2 ప్రయోగం గురించి దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకున్నారు. విక్రమ్ ల్యాండర్ ఆచూకీ గల్లంతమైనప్పటికీ దాని జాడ తెలిసి కనెక్టివిటీ కోసం ఇస్రో తీవ్రంగా కృషి చేస్తోంది. అలాగే చంద్రయాన్ 2 కైన ఖర్చు కూడా దాదాపు 141 మిలియన్ డాలర్, అంటే 987 కోట్లు. మరి ఈ 978 కోట్లు బెంగళూరులోని 94 కిలోమీటర్ల రోడ్డుకు చేసిన మొత్తానికి కూడా దాదాపు కంటే తక్కువే. అంటే చంద్రయాన్ కు ఖర్చు పెట్టిన మొత్తం కూడా చాలా తక్కువే. మన దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినా వాటన్నింటి ఖర్చుకున్నా కూడా చంద్రయాన్ 2 ప్రయోగం చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పేస్ ఏజెన్సీలతో పోలిస్తే మన ఇస్రో ప్రయోగాలకు అయ్యే ఖర్చు నిజంగానే చాలా చాలా తక్కువ. కేటాయించిన బడ్జెట్ను కూడా చాలా చక్కగా పొదుపుగా వినియోగిస్తూనే అద్భుత ఫలితాల్ని సాధిస్తోంది మన ఇస్రో. అంటే హాలీవుడ్లో ఓ భారీ యాక్షన్ సినిమా కోసం అవెంజర్స్ లాంటి సినిమాల కంటే పెట్టిన ఖర్చు కంటే కూడా మన ప్రయోగాల ఖర్చు చాలా తక్కువ, సక్సెస్ రేట్ కూడా ఎక్కువ. నాసా వంటి స్పేస్ ఏజెన్సీలు ఇదే ప్రయోగం నిర్వహించేందుకు బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేస్తుంది. చంద్రయాన్ 1లో కూడా నాసా తన పరిశోధన పరికరాన్ని పంపించింది. భారత్ మంగళయాన్ కు 74 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే అమెరికా మవెన్ కు 672 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అంటే ఎంత తేడానో మీరే గమనించండి. ఇంటర్నెట్, డిటిహెచ్, రేడియో, డిఫెన్స్, నావిగేషన్, కమ్యూనికేషన్, ఖనిజాన్వేషణ, ఇలా ఏ రంగంలో చూసినా శాటిలైట్స్ మనకు అవసరం. ప్రస్తుత స్పేస్ మార్కెట్ వాల్యూ 350 మిలియన్ డాలర్లుంటే రానున్న ఆరేళ్లలో 550 బిలియన్ డాలర్లకు వెళ్తుంది. అయితే ఇలాంటి మార్కెట్లో ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం ఉన్న 12 దేశాల్లో భారత్ కూడా ఉంది. అయితే సక్సెస్ రేట్ కూడా మనదే ఎక్కువ, అతి తక్కువ ఖర్చులో. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్రోకు బడ్జెట్ ను ప్రతి ఏటా పెంచుతోంది. 6,000 కోట్ల నుంచి 10,000 కోట్లకు పెంచింది. అయితే ఇప్పుడు ఇస్రో రాకెట్లకు డిమాండ్ పెరుగుతోంది. 2014లో 5 విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి పంపించింది. 2015లో 17 విదేశీ ఉపగ్రహాలను, 16లో 22 విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి పంపించింది. దీంతో ఇస్రోకి గణనీయంగా ఆదాయం పెరుగుతోంది. ఇంకా 2017-18లో ఇస్రో ఆదాయం 1,932 కోట్లు కాగా ఖర్చు 2,388 కోట్లు. ఒకవేళ ఇలాగే ముందుకెళ్తే ఇస్రో ఖర్చు కంటే ఆదాయమే పెరుగుతుంది. అయితే చిన్న చిన్న ఉపగ్రహాల విప్లవం రానున్న నేపథ్యంలో ఇస్రో ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ను అభివృద్ధి చేస్తోంది. 2019 చివరి నాటికి పూర్తయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇస్రోకు ఆంత్రిక్స్ అనే వాణిజ్య విభాగం ఉండగా కొత్తగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ను కూడా స్టార్ట్ చేసింది. దీంతో వాణిజ్య అభివృద్ధికి అవసరమైన పరిశోధనలు కూడా ఇస్రో ప్రోత్సహిస్తుంది.